వసతి గృహాల్లో సౌకర్యాలు గతం కన్నా మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులే చెబుతున్నారని అది మా మీద మరింత బాధ్యత పెంచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అనంతపురం నగరంలోని అరవింద నగర్ బీసీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధికారులతో కలిసి హాస్టల్లో సౌకర్యాలను ఆయన ఆరాధించారు. అనంతరం అక్కడ ఉంటున్న విద్యార్థినులతో ఫుడ్ మెనూను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ రెండు మూడు తరాలుగా వెనుకబడిన వర్గాల వారి కోసం సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని వాటికి తొలి అడుగు పడిందని అన్నారు. అవి పరుగులు తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు అనంతపురం జిల్లాలో బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. నిన్ననే మనం ఈ వసతి గృహాల మళ్ళీ ఫంక్షనింగ్ ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఏ విధంగా వసతులు ఉన్నాయి, ఉన్న వసతులు ఎంతవరకు వారు వినియోగించుకుంటున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ చెప్తుంది ఏమిటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అప్పటి వరకు హాస్టల్లో వారు పొందుతున్నటువంటి వసతుల కంటే ఎక్కువగా లభించాయని, ప్రత్యేకించి ఫుడ్ మెనూ చాలా చక్కగా చేస్తున్నారనేటువంటిది చెప్పారు. చిన్న చిన్న లోపాలని సరిదిద్దడానికి ఏమిటనేది ఒక స్టడీగా వచ్చి ఇవాళ మేమందరం కూడా మా అన్న అనంత వెంకటరామరెడ్డి గారు నేను కలిసి ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా పేదరికం అనేటువంటి శాపంతో, పేదరికం అనేటువంటి రోగంతో తరతరాలుగా అంటే మూడు నాలుగు తరాలు కుంగిపోయినటువంటి కుటుంబాల్లో వెనుకబాటుతనాన్ని వెనుకబాటుతనం నుంచి వెలికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, దానితో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్టల్స్ని రెండు సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి చర్యల వల్ల మొదటి అడుగు పడింది. ఇక పరుగులు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ప్రధానంగా పిల్లలు వ్యక్తం చేసినటువంటి తృప్తి, వారు తృప్తి చెందారని ఇంకా బాధ్యత పెంచుకుని మరలా ఫ్యూచర్లో ఎలా చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. నాడు నేడు ద్వారా హాస్టల్ డెవలప్మెంట్లో కానీ ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఇది అనంతపురం అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉంది కనుక చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతున్నారు కనుక ప్రభుత్వం ఒక భవనాన్ని నిర్మించాలనేటువంటిది ప్రతిపాదన చేశారు. అది ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి పనులకు శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమం చేపడతారు. నగరంలో పేద విద్యార్థుల కోసం భారీ వసతి గృహం నిర్మించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వసీం సలీం, రెండవ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, డివిజన్ కార్పొరేటర్ నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు యుగంధర్, నాగముని, లలిత, పద్మావతి, నాయకులు రిజ్వాన్ తదితరులు కూడా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా అంటే చాలా వెనుకబడిన జిల్లా, అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వెనుకబడిన జిల్లాలో అందరూ కూడా చదివించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇది అనంతపురం జిల్లా వచ్చేసి జిల్లా కేంద్రంలో వచ్చే ఒక విద్యా కేంద్రం కూడా. అందుకోసమే చుట్టుపక్కల గ్రామాలు జిల్లా అంతేకాదు పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లా వారు, తర్వాత కడప జిల్లా వారు కూడా ఇక్కడ గుర్తించి కూడా చదువుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్స్ కూడా కాలేజీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిగ్రీ కాలేజీలో హాస్టల్ కోసం కూడా 10 కోట్లు ఇచ్చేసి కూడా హాస్టల్ వసతి కోసం కట్టించారు. ఈరోజు మన మంత్రి గారు కూడా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక అనంతపురానికి గర్ల్స్ హాస్టల్ డిగ్రీ ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వారికి ఒక పెద్ద దాదాపు 1000 మందితో కూడిన అన్ని వసతులతో కూడినకి ఈరోజు కూడా ఒక హాస్టల్ని కూడా శాంక్షన్ చేయాలని చెప్పి స్థలానికి మాత్రం హాస్టల్ స్థలాలు కూడా ఉన్నాయి కాబట్టి మంత్రి గారిని ప్రత్యేకించి కూడా